ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. రీసెంట్గా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. అధికార వైసీపీ ఇప్పుడు ఎన్నికలు మేము ఒప్పుకోమని చెప్తున్నా కోర్టుల్లో వీరి వాదన నెగ్గేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని కోర్టులు కాదనే అవకాశం లేదని రీసెంట్గా కేళరా విషయంలో కూడా మనం చూసాం. ఇక ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి సమాయత్తమైంది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను స్వాగతించారు. ఇవి జరిగితే జగన్ బండారం బయటపడుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తే జగన్కు ఒక బ్రేక్ వస్తుందని, పెంచిన ఛార్జీల దగ్గర నుంచి పన్నుల దగ్గర నుంచి రైతులకి మోటార్ల మీటర్ల దాకా అన్నిటిపైన వెనక్కి తగ్గుతాడని అన్నారు. ఎన్నికలు అనేవి నిర్ణయించేది రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ అని అన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని నియంత్రించే హక్కు ఎవరికీ లేదని అన్నారు ఆయన. ఉద్యోగులు, పోలీసు వారు కూడా సహకరించాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదని అన్నారు. ఎన్నికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరపాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ ముందు పలు సంచలన డిమాండ్లు పెట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందే ఆయన ఈ డిమాండ్లు పెట్టారు. ఆన్లైన్లో కూడా నామినేషన్లు వేసే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. తద్వారా వీళ్ళు బలవంతంగా ఎత్తుకుని వెళ్ళే అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర బలగాల పర్యవేక్షణ మాత్రమే ఎన్నికలు జరగాలని కోరారు. అలాగే గ్రామ వాలంటీర్లని ఎన్నికల్లో భాగస్వామ్యం చేయకూడదని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎన్నికల కమిషన్ కొంతమంది అధికారులపై చర్యలు తీసుకుందని, వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని అన్నారు. ప్రభుత్వ భవనాలపైన వైసీపీ యొక్క రంగులు తీయాలని డిమాండ్ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని నిమ్మగడ్డని డిమాండ్ చేశారు. అలాగే గతంలో బలవంతంగా చేసిన ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాలని అన్నారు. అన్ని స్థానాలకి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.